Hello, Kalyan here. Nen Kalyan. Pavitra maatladutunanu. Pavitra. Please Kalyan. Disconnect chedo. Nen cheppedi vinu. Aa avasaram gaani teerigga nenu agaledu. Please. Neelo ye maatram aatmaabhimanam migilunna maro sari phone chedu. నీతో నేను మాట్లాడాలి. నీ గొంతు వినడానికి అసహ్యపడే నేను నీతో మాట్లాడతానని ఎలా అనుకున్నావు? నిన్ను మాట్లాడమని నేను అడగట్లేదు. నేను మాట్లాడేది వినమంటున్నాను. ఏ శాసిస్తున్నావా? ఇప్పుడు నువ్వు నా దగ్గర ఉద్యోగం చేయట్లేదుగా శాసించడానికి. ఆ రోజుల్లో అయితే జీతం ఇచ్చి జీవితాలతో ఆడుకోవచ్చు కదూ. కొలువు జీతం ఇచ్చినా కోరుకున్న నీకు హృదయాన్ని ఇచ్చాను కళ్యాణ్. అని నమ్మే మోసపోయాను. కాదు, కావాలని నీ కళ్ళని నేనే మోసం చేశాను. ఇంకేం మిగిలిందని మోసం చేయడానికి వచ్చావు? ఇప్పుడు ఎందుకు నా జీవితంలోకి మళ్ళీ తొంగి చూస్తున్నావు? నువ్వు అనుభవిస్తున్న ఈ జీవితాన్ని ఇచ్చిందే నేను. కావాలనుకుంటే ఆనాడే నిన్ను నా సొంతం చేసుకునేదాన్ని. అలాంటి నేను నీ జీవితంలోకి తొంగి చూడాలని రాలేదు, పంచిమని అడగడానికి రాలేదు. మరి మనిషిగా ఆనాడు నిన్ను దూరం చేసుకున్నా, ఏనాడు నా మనసులోంచి నేను దూరం చేసుకోలేదు. ఈ పవిత్ర ఎప్పటికీ నీదేనని చెప్పడానికి వచ్చాను. అంటే చేసుకున్నవాడి మీద మోచు తగ్గి పాత పీడు కోసం వచ్చావన్నమాట? చేసుకున్నవాడు అలాంటి వాడు కేవలం నీ ఊహల్లో మాత్రమే ఉన్నాడు పవిత్ర. అవును కళ్యాణ్, కొడిగట్టపోతున్న నా జీవితంతో ముడివేసి నీ నిండు జీవితాన్ని బలి చేయకూడదనే ఆ రోజు నీ కళ్ళని మోసం చేశాను. నాకు పెళ్ళైనట్టు నమ్మించాను. పవిత్ర, నువ్వు చెప్పేది నిజమా? ఒకసారి అబద్ధం ఆడి నా నుంచి నేను దూరం చేసుకున్నాను. ఇప్పుడు మరోసారి అబద్ధం ఆడి మరో జీవితాన్ని బలి చేయదలుచుకోలేదు. అందుకే జరిగిందంతా నీతో చెప్పడానికి ఇక్కడికి వచ్చాను కళ్యాణ్. ఆ రోజు నువ్వు అమెరికా వెళ్లే ముందు అనురాగంతో పాటు నా సర్వస్వాన్ని నీకు అప్పగించాను. నువ్వు వెళ్ళిన నెల రోజులకు తెలిసిందే నీ రూపం నాలో పెరుగుతుందని. ఆ విషయం తెలిసిన అంకుల్ డాక్టర్ చెప్పింది నిజమేనా బేబీ? అవునంకుల్, కళ్యాణ్ రూపం నాలో పెరుగుతుంది అని నేను సమాధాన పడగలమ్మా. కానీ సమాజం కోడే కూస్తుంది. మంగళ తోరణాలు మంత్ర వాయిద్యాల మధ్య మా ఇద్దరు పెళ్లి జరగకపోయినా మనసాక్షిగా మేమిద్దరం ఇప్పుడూ భార్యాభర్తలం అయిపోయాం. అయినా నలుగురికి తెలియకముందే కళ్యాణ్ని పిలిపించి ఆ నాలుగక్షలు వేస్తే. పెళ్లి పేరుతో కళ్యాణ్ చదువు పాడిచేయడం నాకు ఇష్టం లేదు అంకుల్. అయినా నింద వేసేవాళ్ళు ఆగరు. పెళ్లికి కానుపుకి మధ్య రోజుల్ని గంటల్ని కొలుస్తారు. అప్పుడు ఏమంటారో తెలుసా? మూగుణ్ణి కొనుక్కుందంటారు. నిందను నిజం చేయడానికి విధి ఎదురు తిరిగి ఒకవేళ కళ్యాణ్ మనసు మారిపోతే? విధికి సమాజానికి ఎదురు ఇదే ధైర్యం. కళ్యాణ్ మీద పూర్తి నమ్మకం నాకుంది అంకుల్. ఈ పవిత్ర జీవితంలో ఎప్పుడు గెలిపే కానీ ఓటమి ఎరగదు. నీకు ఆ భయం అక్కర్లేదంకుల్. కళ్యాణ్, మరి కొద్ది రోజుల్లో నీతో మాట్లాడే అవకాశమే ఉండదు. నీకంటే అందగాడు చిలిపివాడు రాబోతున్నాడు. నువ్వు ఇండియా వచ్చేసరికి నా ఒడిలో అల్లరివాడు ఉంటాడు. కంగారు పడుతున్నావు కదూ. ఇంతకీ ఆ వచ్చేదెవరో తెలుసా? నాలో పెరుగుతున్న నీ బిడ్డ. ఆ సంగతి తెలిసినప్పటి నుంచి నా గుండె ఆనందంతో నిండిపోయింది. ఈ చిన్న గుండె అంతటి ఆనందాన్ని తట్టుకోలేక
Doctor, ma baby arugyan kem pramadal ledu kada. Patientu, meeku matte anukuntanu? Kanna bedde kante ekkuve doctor. I see. Asalu vishayam entu cheppandi. Please relax. Don't be excited. Doctor ga nenu cheppaka tappatam ledu. Kotiki okkaru kuda rani ee jabbu Pavitra gariki vachindi. Yes. ఈ జబ్బు పేరు మైట్రల్ స్టెనాసిస్. ఉండికు సంబంధించిన ఈ వ్యాధికి వైద్య శాస్త్రం పేరైతే పెట్టగలిగింది కానీ సరైన మందును కనిపెట్టలేకపోయింది. డాక్టర్ ఏమిటి మీరు అంటున్నది? ఐఎమ్ సారీ, నిజం దాచిన ప్రయోజనం లేదు, అందుకే వివరంగా చెప్తున్నాను. నీటి మీద బుడగ ఎంతసేపు నిలుస్తుందో ఎవరూ చెప్పలేరు. అలాంటిదే ఇప్పుడు ఆమె గుండె పరిస్థితి. అది ఎప్పుడైనా అయిపోవచ్చు. మా బేబీ ఇదంతా పిరికి గుండె కాదు డాక్టర్. దయచేసి మరొకసారి చూడండి. షీ షుడ్ బి ఆల్ రైట్. ఆమెకి ఏమీ కాకూడదు, ఏ జబ్బు రాకూడదు. ప్లీజ్ రిఫర్ అగైన్. రోగికి చివరి క్షణాల వరకు బ్రతుకు మీద ఆశ కల్పించడం డాక్టర్గా నా విధి. కానీ చివరి క్షణాలు ఎప్పుడూ కూడా చెప్పలేని వ్యాధి ఆవిడది. అందుకే నిజం చెప్పక తప్పటం లేదు. ఈ దేశంలో తగిన వైద్య సదుపాయాలు లేకపోతే మరి ఏ దేశమైనా తీసుకెళ్తాను. ఏ దేశం తీసుకెళ్తే నా బేబీ బ్రతుకుతుందో చెప్పండి డాక్టర్. చూడండి, ఆవిడ గుండెను ఆపరేట్ చేసినా బ్రతుకుతుందని నమ్మకం లేదు. ఆపరేషన్ ప్రయత్నం జరిగితే బ్రతకాల్సిన రోజులు కూడా మనం తగ్గించిన వాళ్ళం. ఆవిడకు పూర్తి విశ్రాంతి కల్పించండి డాక్టర్. బేబీ ఇప్పుడు పొట్టి మనిషి కూడా కాదు, తల్లి కాబోతుంది. అవును, ఆ విషయం చెప్పడానికే సంకోచిస్తున్నాను. భగవంతుని దయవల్ల ఆవిడ నవమాసాలు మోసినా ఆవిడ గుండె ప్రసవేదన భరించలేదు. సమయం మించకముందే అబార్షన్ చేయించడం మంచిది. భగవంతుడా, నా బేబీ ఏం పాపం చేసిందనయ్యా ఇంత పెద్ద శిక్ష విధిస్తున్నావు. బేబీ నేను చెప్పలే, ఏదో కాస్త పైచ్యం చేసి ఉంటుందమ్మని. అదేనమ్మా, డాక్టర్ కూడా సరిగ్గా అదే చెప్పారు. మా కాలంలో అయితే ఏదో ఒకటి అల్లప్రసం తాగితే చక్కబోయేది. వీళ్ళు ఈ డాక్టర్లు ఏం చేస్తారో తెలుసమ్మా, ఎక్స్రేలని ఈసీజీలని బ్లడ్ టెస్ట్లని ప్రాణాలు తీసేస్తారనుకో. ఇంత చేస్తే డాక్టర్ ఏమన్నాడో తెలుసమ్మా? ఏం చెప్పారు అంకుల్? ఏదో 10 రోజులు విశ్రాంతి తీసుకుంటే చాలన్నాడు మా డాక్టర్. ఈ గడియారం చూసావు అంకుల్, దీని స్ప్రింగ్ పోయిందనుకో ఇది తిరగదు. ఆయన చేతులు తిప్పుతుంటే దీని ముళ్ళు తిరుగుతాయి. అలానే ఎంతసేపు తిప్పగలని చెప్పు అంకుల్. అమ్మా, డాక్టర్ నీతో మాట్లాడిందంతా విన్నాను అంకుల్. డాక్టర్ చెప్పినంత నిజం కాదు. నీకేం కాలేదమ్మా. పుట్టిన ప్రతి ప్రాణి చావుకు తప్పదని అందరికీ తెలుసు. అయినా రాబోయే చావుకు భయపడతారు ఎందుకో. కానీ నీ బేబీ అలాంటి పిరికిది కాదు అంకుల్. బేబీ, నీ ధైర్యం బ్రతకడానికి కావాలమ్మా, చావును ఆహ్వానించడానికి కాదు. నా బేబీ చిరకాలం బ్రతకాలి, అందుకోసం నువ్వు అబార్షన్ చేయించుకోక తప్పదమ్మా. పిచ్చంక, బ్రతకడానికి ధైర్యం కావాలని నువ్వే బ్రతుకు కోరి వచ్చి నీ బేబీ బిడ్డను చంపుతావా? పెంచిన బిడ్డ మీదే నీకింత మమకారం ఉంటే రక్తం పంచుకుని పుట్టపోయే నా బిడ్డ మీద నాకెంత అనుబంధం ఉండాలి? నిజమేనమ్మా, కానీ ఈ స్థితిలో నీకు ప్రసవం జరిగితే ఎంత ప్రమాదమో తెలుసా? తెలుసు. పవిత్రగా నేను కళ్యాణం దూరమైనా అతను నన్ను నా బిడ్డలో చూసుకోవాలి. అతని కోసమైనా నేను ప్రసవించాలి. నా నిర్ణయాలు ఇప్పుడు మారవు కదంకా. ఎందుకు ఏడుస్తున్నావు అంకా? నాకిప్పుడు ఏమైందని ఏదో కొంచెం పైచ్యం చేసింది. కుక్కడ అల్లప్రసం తాగితే అదే తగ్గిపోతుంది అంకుల్.